కడప ఉక్కు కర్మాగారం కోసం ఆమరణ దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోగ్యంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. రమేష్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందన్న సమాచారం ఉందంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. సీఎం రమేష్ ఆరోగ్య పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన గవర్నర్ నరసింహన్ రమేష్ ఆరోగ్య పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరారు? మధుశ్వేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం అమర్ నిరాహార దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి వీళ్ళిద్దరు ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుందని చెప్పి సమాచారం అందుతుందని, దీనివల్లనే రాయలసీమలో కానీ లేకపోతే బయట జిల్లాల్లో కానీ శాంతి భద్రతలకు భంగం ఏర్పడే ప్రమాదం ఉంది అనేనని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుందని, షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి అనేనని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పారు. కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించి బీటెక్ రవి, సీఎం రమేష్ చేస్తున్న అమరణ నిరాహార దీక్ష ఈ రోజు ఆరో రోజుకు చేరుకుంది. అయితే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చి ప్రస్తుతం కేంద్రం వెనక్కి తగ్గటం, సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్లో కూడా తాము కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఫీజిబిలిటీ లేదు అని చెప్పి పేర్కొనటం పట్ల రాయలసీమలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని, ప్రజలంతా కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గవర్నర్ కి చెప్పారు. దీంతో అదేవిధంగా సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకపు చేస్తున్నామని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తే మాత్రం వెంటనే ఆసుపత్రికి తరలిస్తాము అని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా గవర్నర్ కు హామీ ఇచ్చారు. అయితే వీళ్ళిద్దరే అమర నిరాహార దీక్ష వలన రాయలసీమలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయని, ప్రజలు కూడా ఆవేశంగా ఉన్నారనే సమాచారం అందుతుంది అని నేను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పి వెంటనే తాము తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఇదే సమయంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించాల్సిందిగా కూడా గవర్నర్ కు సీఎం చంద్రబాబు చెప్పినట్టు సమాచారం అందుతుంది. మధుశ్వేత. ఓకే రామారావు, థ్యాంక్ యూ.